ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష మండపంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన నాలుగో రోజు కన్నుల పండుగగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉభయదాతలు అమ్మవారి రూపుకు కుంకుమతో అర్చన చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వైభవంగా అర్చన జరిగింది. అర్చన అనంతరం ఉభయదాతలు అమ్మవారి డాలర్తో పాటు కుంకుమ ప్రసాదాలను దేవస్థానం సిబ్బంది అందించారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో కోటి కుంకుమార్చన వైభవోపేతంగా సాగుతోంది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ప్రీత్యర్థం భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భవాని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఋత్వికులు అమ్మవారిని స్తుతిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ కుంకుమ పూజలు వైభవోపేతంగా కొనసాగాయి. అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు నిర్వహించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని దేవస్థాన వైదిక పర్యవేక్షకులు షణ్ముఖ శర్మ తెలియజేశారు. లక్ష్మీపేట బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు కూలీ సంఘం కార్యదర్శి ముప్పళ్ళ భార్గవ శ్రీ డిమాండ్ చేశారు. అమాయకులైన దళితులపై అధికార మదంతో కాపు పెత్తందారులు మారణకాండ సృష్టించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోవటం లేదని దురదృష్టకరమని వాపోయారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట లక్ష్మీపేట బాధితులకు న్యాయం చేయాలంటూ రైతు కూలీ సంఘం మహిళా సంఘాలు ధర్నా చేపట్టాయి. ధర్నాను పురస్కరించుకుని రైతు కూలీ సంఘం కార్యదర్శి భార్గవశ్రీ మాట్లాడుతూ పథకం ప్రకారం దళితులపై హత్యాకాండ జరిగిందని ఆరోపించారు. ఇంత జరిగినప్పటికీ ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమన్నారు. దళితులపై దాడులకు తెగబడ్డ కాపు పెత్తందారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, గొడవకు కారణమైన 250 ఎకరాల భూమిని దళితులకు పంచిపెట్టాలన్నారు. చేసుకున్నప్పటికీ కూడాను సహించలేని అక్కడ కాపు పెత్తందారులు, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చ సత్యనారాయణ, ఆయన తమ్ముడు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క అండ చూసుకొని అక్కడున్న లక్ష్మీపేటలో ఉన్న కాపు పెత్తందారులందరూ కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న కుట్రని ప్రకారంగానే పథకం ప్రకారంగానే దళితుల మీద చాలా ఘోరంగా మారణకాండ సాగించారు. బాంబులతో, గొడ్డళ్లతో, బరిసెలతో చాలా దారుణంగా దాడి చేశారు. అక్కడికక్కడే నలుగురు చనిపోయారు, మరొకరు 8 రోజుల తర్వాత కేజీ హాస్పిటల్లో చనిపోయారు. ఇంత దారుణమైన సంఘటనని మేము అన్ని ప్రజా సంఘాలుగా కూడాను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుబాటులో ఉన్న ఏ కంపెనీ పత్తి విత్తనాలైనా కొనుగోలు చేయవచ్చని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎరువుకు సైతం ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మజూపితే సమీప వ్యవసాయ శాఖ కమిషనర్కి కానీ కాల్ సెంటర్ 0402338350 కానీ ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ పత్తి విత్తనాలకు కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని బీటీ వంగడాలు కాయతొలుచు పురుగులను తట్టుకునే ఒకే విధమైన జన్యు లక్షణాలు కలిగి ఉంటాయని గమనించాలన్నారు. అందుబాటులో ఉన్న ఏ కంపెనీ ప్రతి వంగడాలైనా కొనుగోలు చేయవచ్చునన్నారు. అలాగే రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. యూరియా 2.61 లక్ష టన్నులు, డిఏపి 2.01 లక్ష టన్నులు, పొటాష్ 1.65 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 4.83 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయని ఆయన తెలిపారు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు కొనవద్దని తెలిపారు. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మచూపినా సమీప వ్యవసాయ అధికారికి కానీ వ్యవసాయ కమిషనరేట్ కాల్ సెంటర్ నంబర్ 0402338359 ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. బీట్రూట్ రసం తాగితే శారీరక శక్తి మెండుగా ఉంటుందని తెలిసినా చాలామంది బీట్రూట్ని దగ్గరికి రానేరు. బహుశా ఎర్రగా కనిపించే దాని రంగు నచ్చకపోవటం వల్ల కావచ్చు. అయితే మిగతా వాళ్ల సంగతేమో కానీ గాయకులు, ఈతగాళ్లు, పర్వతారోహకులు మాత్రం బీట్రూట్ రసాన్ని తప్పక తాగాలి. శరీరంలో నైట్రిక్ ఆమ్లం స్థాయిని పెంచేందుకు బీట్రూట్ సాయపడుతుంది. దీనివల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. ఆక్సిజన్ అవసరం అంతా ఎక్కువగా ఉండదు. We'll be right back.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉద్యోగాల పేరిట యువతులను వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ముఠా అరెస్ట్. ముగ్గురికి విముక్తి, దర్యాప్తు కొనసాగుతోందన్న రైల్వే ఎస్పీ నాగన్న. ప్రైవేటు ఆపరేటర్ల అక్రమ రవాణాను అరికడితే ఆర్టీసీకి లాభాలు ఖాయమన్న ఎండీ ఏకే ఖాన్. ఆర్టీసీ పరిరక్షణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ ముందంజలో ఉంటుందన్న పార్టీ నేత వంశీ. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమని వ్యాఖ్య. మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా సాగుతున్న కోటి కుంకుమార్చనలు. భవానీ మండపంలో భక్తి ప్రపత్తులతో కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.